గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ పాఠశాలల్లో 3వ, 4వ, 5వ తరగతి చదువుతున్న విద్యార్థులను నిర్బంధంగా ఆశ్రమ పాఠశాలలో చేర్చుట తగదని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి మహేశ్వరరావు అన్నారు. విశాఖ జిల్లా ఐటీడీఏ ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. మోడీ దగ్గరికి వెళ్ళి నేను నిలతీసి అడుగుతాను, ప్రత్యేక హోదా తీసుకొస్తాను, ప్రత్యేక హోదా ఉంటేనే ఈ రాష్ట్రానికి బాగుంటుంది అని చెప్పారు. ఏం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎందుకు అడగలేదని చెప్పి మళ్ళీ వాళ్ళే క్వశ్చన్ అడుగుతున్నారు. ఈరోజు ఒకటే అడుగుతున్నాను, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారితో ఏం పర్సనల్ గొడవలు ఉంటాయండి? ఆ రోజు వెళ్ళి అడిగింది ప్రత్యేక హోదా గురించి అడిగారు కాబట్టి, ఆ హోదా ఏమాత్రం అయినా ఆ రోజు రాలేదు కాబట్టి ఆయనతో గొడవ పెట్టుకున్నారు. దానికి ప్రజలు ఈరోజు మీకు అధికారం ఇవ్వడం జరిగింది. అధికారం ఇచ్చిన తర్వాత ఇంతమంది ఎంపీలు ఇచ్చిన తర్వాత ఈరోజు రాజ్యసభ కూడా మొన్న 6 ఎంపీలు మళ్ళీ యాడ్ అయ్యారు. ఇంతమంది ఎంపీలతో మీరు వెళ్ళి మోడీ గారిని రాజీనామా చేస్తాను, నాకు ప్రత్యేక హోదా ఇస్తారా సస్తారా అని ఎందుకు అడగట్లేదు అనేది ఒకసారి అడగవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మొన్న ఢిల్లీ వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ మోడీ గారితో కూర్చొని మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి గారు ఏ ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి గారితో కూర్చున్న తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టే మనం సందర్భాలు చూసాం. కానీ ఈసారి ఎక్కడ కూడా ప్రెస్ మీట్ అనేది వి మహేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిని. ఇటీవల కాలంలో మరి గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి జీపీఎస్ పాఠశాలల్లో చదువుతున్న 3, 4, 5 తరగతులను మరి ఆశ్రమ పాఠశాలల్లో ఇవ్వాలని మ్యాండేటరీ చేయడం అనేది ఇది గిరిజన విద్యార్థుల యొక్క డ్రాప్అవుట్ పెంచే విధంగా ఉంది. అలాగే ఈ విధానం వల్ల గిరిజన ప్రాంతంలో విద్యా వ్యవస్థ కుంటుపడుతుంది, డ్రాప్అవుట్ పెరిగి ఆ వాళ్ళు మళ్ళీ గ్రామంలోనే ఉండిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి విధానాన్ని విడనాడాలి. ఈ కరోనా నేపథ్యంలో మరి ఈ 3, 4, 5 తరగతి పిల్లలు కనీసము వాళ్ళ సొంత నిత్యావసర పనులు కూడా చేసుకోలేనటువంటి విద్యార్థుల్ని హాస్టల్లో చేర్పించి వాళ్ళని సమస్యని నెట్టడమే అవుతుంది తప్ప వాళ్లకు మరి సరి అయిన విద్య అందే పరిస్థితి ఉండదు. కాబట్టి వాళ్ళను తప్పకుండా మరి అదే పాఠశాలలో కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలి. విద్యా హక్కు చట్టం ప్రకారంగా ప్రతి జీపీఎస్ పాఠశాలలో 2 ఉపాధ్యాయులు కొనసాగించాలి, కొత్త పోస్టులను మంజూరు చేయాలని యూటీఎఫ్గా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ ఇటీవల కాలంలో విద్యాశాఖ జారీ చేసినటువంటి మరి ఉత్తర్వుల మేరకు పాఠశాలలు నిర్వహిస్తున్నారు. 9, 10 తరగతుల విద్యార్థులు ఆశ్రమ పాఠశాలల్లో హాజరైనప్పటికీ వాళ్ళు కనీసంగా మరి మధ్యాహ్న భోజన పథకం కూడా లేకపోవడము దురదృష్టకరం.